రైటిక తనని తాను విష్ణువు పదో అవతారంగా చెప్పుకునే కల్కి ఆశ్రమంలో సోదాలైతే ఇంకా కొనసాగుతున్నాయి. భారీగా అక్రమాస్తులు అయితే వెలుగు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి హేమంత్ అడిగి తెలుసుకుందాం. హేమంత్ లైవ్ లో ఉన్నారు చిత్తూరు నుంచి. హేమంత్ చెప్పండి, కంప్లీట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? వరదపాలెంలోని కల్కి ఆశ్రమంలో గత 3 రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. దాదాపు 44 కోట్ల వరకు స్వదేశీ విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కరెన్సీ ఆశ్రమంలోని ఎం బ్లాక్ ఏదైతే ఉందో ఆ ఎం బ్లాక్లో ఇవాళ ఉదయం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది కూడా ఎక్కడో భద్రపరిచిన చోటు మెసేజ్ ద్వారా తెలియడంతో కూడా ఆ కరెన్సీని సీజ్ చేశారు. అలాగే చెన్నై సమీపంలోని దాదాపు 1000 ఎకరాలు కొనుగోలు చేసినట్టు కూడా ఈ పత్రాలు కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపు వీటి విలువ కూడా దాదాపు కొన్ని 100 కోట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే కల్కి భగవాన్ విజయ్ కుమార్ నాయుడు అని ఎవరికీ తెలియదు. ఆయన 1984లో జీవనాశ్రమం అనే స్కూళ్ళను కూడా స్థాపించాడు. సో ఆ స్థాపించిన అనంతరం పూర్తి స్థాయిలో అతనికి లాస్ రావడంతో కూడా అది ఆశ్రమాన్ని మూయేసి మరీ జెండా బోర్డు తిప్పాడు. అనంతరం 1989లో ఆయన కల్కి అవతారంగా ఆయనకే ఆయన ప్రకటించుకొని విష్ణువు పద అవతారంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయనతో పాటు తన సతీమణి ఎవరైతే పద్మావతి ఉన్నారో ఆ పద్మావతిని కూడా దైవాంత సంభూతిరాలిగా కూడా ఆయన ప్రకటించుకున్నారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన కల్కి ఆశ్రమం దాదాపు కొన్ని కోట్లకు పడగెత్తిందనే చెప్పుకోవాలి. అయితే వీళ్ళు విదేశీయ భక్తుల్ని కూడా ఎక్కువ టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇంతకాలం ఎక్కువ టార్గెట్ చేసినప్పటికీ విదేశాల నుంచి కాదు, మన రాష్ట్రం అలాగే మన దేశవ్యాప్తంగా కూడా ఆయనకు భక్తులు వెల్లువెత్తారు. అయితే 2008లో ఇదే విధంగా ఆశ్రమంలో తొక్కిసలాడ జరిగింది. అనంతరం ఆ ఆశ్రమంలో మత్తు పదార్థాలు ఇస్తున్నారని ఆ మత్తు పదార్థాల వల్లే విదేశ భక్తులు కూడా బానిసలయ్యి ఆశ్రమంలో వదిలి వెళ్ళటం లేదని కూడా కొందరు ఆరోపించారు. ఆ తర్వాత 2010లో కూడా ఆ ఆశ్రమంలో అక్రమ ల్యాండ్కి సంబంధించి కూడా కోర్టు విచారణ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి ఈ విచారణలు జరుగుతూనే వస్తున్నాయి. అయితే ఐటీ అధికారులకు, తమిళనాడుకు నూనంబాకం చెందిన ఐటీ అధికారులకు సమాచారం రావడంతో దాదాపు 1000 ఎకరాల ల్యాండ్ పైన మాత్రమే మొదట ఈ ఎంక్వైరీ అనేది ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి అంచెలంచెలుగా వీళ్ళ దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయి, ఏం చేశారు అని ఒక విచారణ మొదలైంది. అనంతరం కల్కి ఆశ్రమంగా ఉన్నదాన్ని గోల్డెన్ సిటీ టెంపుల్ చేశారు. అనంతరం వెన్నిసన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏకంగా కూడా పిలుస్తున్నారు. అయితే ఈ ఆశ్రమంని ఇన్నిసార్లు పేర్లు చేంజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తింది. ఆ సంబంధించిన ఈ ఏవైతే పేర్లు మార్చారో ఆ పేర్లలో ఎంత లావాదేవీ జరిగిందని కూడా ఐటీ అధికారులు విచారణ జరిపిస్తున్నారు. అయితే దాదాపు 400 మందికి పైగా ఐటీ అధికారులు ప్రతి బుండ్రాలుగా విడిపోయి చెన్నైలోను అలాగే వరదయపాలెంలోను కుప్పంలోను రామకుప్పంలోను ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే వీరికి కల్కి భగవాన్ ఎవరైతే కల్కి భగవాను అందుబాటులో లేకపోవడంతో వాళ్ళ కుమారుడైన కృష్ణాజీ అలాగే కోడలును కూడా రాధికను కూడా కూర్చోబెట్టి విచారణ జరిపిస్తున్నారు. వీరు నూనంబాకంలోని ప్రధాన కార్యాలయంలో ఉన్నట్టు కూడా ఇక్కడ గుర్తించారు. అలాగే ఎవరైతే సీఈఓ లోకేష్ దాసాజీ ఉన్నారో అతన్ని కూడా విచారిస్తున్నారు. అలాగే చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్లు అకౌంటెంట్లను కూడా కూర్చోబెట్టి ఎక్కడా బయటకు వెళ్లకుండా కూడా వారి మొబైల్ ఫోన్లను అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే భారీ అక్రమాలకే పాల్పడినట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. దాదాపు విదేశాలలో కూడా వీరి పెట్టుబడులను ఎక్కువ పెట్టినట్టుగా తెలుస్తుంది. అలాగే విదేశీ భక్తులు ఎవరైతే వస్తారో వారు స్థానికుల దగ్గర కానీ ఎక్కడ కానీ మాట్లాడకూడదని అలాంటి రూల్స్ కూడా కొన్ని అక్కడ కొన్ని కఠిన రూల్స్ కూడా ఉంటాయి. వాళ్ళు నేరుగా ఆశ్రమంలోకి రావడం, కల్కి భగవాన్ని సేవించడం, వారు ఇచ్చే తీర్థాన్ని పుచ్చుకొని వాళ్ళకి వాళ్ళే తెలియకుండా ఆ ఆశ్రమంలో దొల్లుతున్న సన్నివేశాలు కూడా మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూడవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే తీర్థంలో ఏదో మత్తు పదార్థం కలుపుతారు, అందువల్లే వాళ్ళకి ఏ మతి స్థిమితం లేదని కూడా ఇక్కడ స్థానికులు చెప్తుంటారు. అయితే స్థానికులకి ఎక్కడ కానీ ఆశ్రమంకి వచ్చే విదేశీయుల్ని కలిసే అవకాశం ఉండదు. ఎందుకంటే బార్గేట్ లోపలే విదేశీయుల్ని దింపుతారు. అలాగే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే
ఛార్జ్ చేస్తారో ఆ ఛార్జ్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. కల్కీ భగవాన్ని ఒకసారి దర్శించుకోవాలంటే సాధారణ దర్శనానికి 5,000 చొప్పున ఛార్జ్ చేస్తారు ఒక మనిషికి, అదే ప్రత్యేక దర్శనం అయితే 25,000 ఛార్జ్ చేస్తారు. అయితే 2014 నుంచి కల్కీ భగవాన్ అదృశ్యమయ్యారని చెప్పుకోవాలి. ఇంతవరకు ఆయన ఉన్నట్లు కానీ ఆయన ఎక్కడ ఉన్నట్టు కానీ ఎలాంటి జాడలు లేవు. అప్పటి నుంచి తన కుమారుడైన కృష్ణాజీనే కల్కి ఆశ్రమం యొక్క వ్యవహారాలన్నీ చూస్తూ వస్తున్నారు. అయితే ఈ వ్యవహారాలు ఎక్కడ బయటపడకుండా ఏ స్కామ్ జరిగినా సరే ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుతూనే ఉంటారు. ఆ కప్పిపుచ్చుడులోనే ఇలాంటి వ్యవహారాలు జరుగుతూ వచ్చింది. అయితే 1,000 కోట్ల ల్యాండ్ కొన్నప్పుడు మాత్రమే ఈ వ్యవహారం బయటపడింది. ఈ వ్యవహారం బయటపడడంతో ఒక్కసారిగా ఐటీ అధికారులు దాడి చేయడంతో వీరి వద్దనున్న హార్డ్ డిస్కులు అలాగే విలువైన పత్రాలు కూడా వీళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఇలాంటి పత్రాలను కూడా మొత్తం సీజ్ చేసి ఇవి 1,000 కోట్ల ఆస్తులు జరుగుతాయి, వీళ్ళు ఒకవేళ బయట లావాదేవీలు ఏమైనా చేశారని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు గాయత్రి. అలాగే ఇక్కడ మనకు కొంతమంది ఉన్నారు, కల్కీ భగవాన్ ఆశ్రమం పైన వీరి అభిప్రాయం చేద్దాం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా కల్కీ భగవాన్ ఆశ్రమంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి అంటున్నారు, విదేశీయుల పైన లైంగిక దాడి జరుగుతున్నారు, మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్? సహజంగా ఇట్లాంటి బాబాల దగ్గరకు వచ్చే వాళ్ళందరూ మానసిక ఒత్తిళ్ళు ఎక్కువ ఉన్నవాళ్ళు లేదా శృంగార లోపాలు ఉన్నవాళ్ళండి. సైకాలజిస్ట్గా చెప్తున్నాను, లైంగికమైన విపరీత మనస్తత్వం ఉన్నవాళ్ళు, లైంగికంగా విశృంఖలంగా అనుభవించాలనుకునే వాళ్ళు, వ్యసనపరులు, మానసిక రోగులు ఎక్కువగా ఆ బాబాల దగ్గరకు వస్తుంటారు. చాలామంది అనుకుంటుంటారు వాళ్ళు చాలా భక్తులు ఏమైనా, భక్తులు కాదండి, వాళ్ళు అప్పులు చేసో దివాలా తీసో లేకపోతే విపరీతమైన ఆస్తులు ఉండి ఇంట్లో సుఖాలు లేకనో లేకపోతే ఇంకొక సంతోషాలు కరువైన వాళ్ళందరూ కూడా విపరీతంగా పెట్టి వస్తుంటారు. ప్రధానంగా కల్కీ భగవాను ఆశ్రమంలో మీరు ఇందాక చెప్పినట్టు ఆ ఎగురడాలు డ్యాన్స్ వేయడం అన్నీ కూడా మత్తు పదార్థాలే. ఇప్పటికి కూడా డ్రగ్స్ బాగా ఇస్తుంటారు. అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి వ్యసన పరులుగా మారి విపరీతంగా ఉంటుంటారు. వాళ్ళ ఆస్తులన్నీ తెచ్చి కూడా ఇక్కడ ఇచ్చేస్తుంటారు. చాలామంది చాలా బాబాలు ఆశ్రమాల్లో ఇలాంటి అవకతవకలు జరుగుతుంది. తొలి నుంచి కల్కీ భగవాన్ మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి, ఆయన వివాదాలకి నిలయం అది. అయితే ప్రభుత్వాలు కానీ చాలామంది కూడా లంచాలకు లోపడు లేకపోతే ఇంకేదో లోపడి ఆ ప్రలోభాలకు లోపడి ఆయన ఇప్పటి వరకు వదిలేస్తూ వచ్చారు. ఇప్పటికైనా అసలు చాలా దారుణాలు చేస్తుంటారండి. ఆయన పెళ్ళికి ఆయన అమ్మాయిలు తీసుకెళ్తారు, వాళ్ళని ఒక విధంగా లైంగికంగా ఈ మత్తు మందులు ఇచ్చి, అంటే సైకాలజిస్ట్ చెప్తున్నాను మళ్ళీ, మీరు కొంత ఆ శృంగార తపన బాగా పెరిగేట్టుగా చేసే అంటే ఆ హార్మోన్లని వాళ్ళ హార్మోన్లు విస్తృతంగా చేసినప్పుడు వాళ్ళు వ్యభిచారానికి కూడా సిద్ధపడతారు. అలాగే మగాళ్ళు కూడా ఈ వ్యభిచారం ఎక్కువ చాలా బాబాల్లో ఆశ్రమాలు, ఎవరన్నా బాధపడితే బాధపడండి, ఆశ్రమాలు బాబాల దగ్గరికి వెళ్ళే వాళ్ళంతా సైకో సెక్చువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే 70-80% ఉంటారండి. దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నారు, ప్రలోభపరిచి సమాజాన్ని దోచుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలనేది నా ఉద్దేశం. నేను ఎల్ఐసి ఏజెంట్ నుంచి బాబాగా మారాడు, ఆయన పని మీ అభిప్రాయం? చాలామంది అండి, మన దేశంలో ఎట్లా ఉంటుందంటే ఈరోజు డబ్బు కట్టండి, వారంలో డబ్బులు అంటే పరిగెత్తి వెళ్ళి కడతారు. వారంలో డబ్బులు ఇవ్వలేడు వాడు మోసగాడని మనం గుర్తించలేము. లేకపోతే రాజకీయ పార్టీలు కూడా అన్నీ మీకు ఉచితం అంటే వాడికి ఓట్లు వేసేస్తాం, వాడు నాయంది తెచ్చిస్తాడు ఉచితం, వాడి వల్ల కాదు. ఇది మనం అనుకోం, మనకు అత్యాశ, మన సమాజంలో జనాలకు అత్యాశ ఉంటుంది, కొద్ది అమాయకత్వం ఉంటుంది, స్వార్థపరత్వం ఉంటుంది. దీన్ని అడ్డుగా పెట్టుకొని యామార్చడం ఆయనకి తెలిసింది. ఎల్ఐసి ఏజెంట్గా పాలసీలు చేయడం ఎంత సులభమో అది ఆయన కనిపెట్టాడు. పాలసీ చేయాలంటే నువ్వు చచ్చిపోతే డబ్బు వస్తుంది, యా మార్చాలంటే సులభం, ఇప్పుడే డబ్బు వస్తుంది, నువ్వు సుఖాలు అనుభవించచ్చు అంటూ ఎదిగాడు. ఆయన కుప్పం దగ్గర మొదట స్కూల్ పెట్టాడు. నేనైతే అప్పుడు నేను కూడా జర్నలిస్ట్నే, నేను కూడా ఆయన మీద చాలా రాశాం కానీ పట్టించుకునే వాళ్ళు లేరు. ఎదుగుతూ వచ్చాడు. మన దేశంలో ఇలా మోసగాళ్ళు, తాంత్రికులు, బాబాలు రకరకాల కబ్జాలు చేస్తున్నారండి. రాజకీయ నాయకుల కంటే మించిపోయారు వీళ్ళ ఆఖరికి. కొన్ని పార్టీల వాళ్ళని పట్టుకొని వాళ్ళకి చందాలు ఇచ్చి వాళ్ళని పిలుచుకొచ్చి వీళ్ళు కాలు మొక్కించుకుంటారు. కల్కీ భగవాన్ దగ్గరికి సినిమా యాక్టర్లు వచ్చారు, చాలా పెద్ద పేరున్నోళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద పార్టీల నాయకులు వచ్చారు, వాళ్ళందరికి చందాలు ఇస్తారు. ఇక్కడ దోచుకున్న దాన్ని చాలా అన్ని రంగాలకు ఇస్తారు. ఎవరైతే వాళ్ళని బయట పెడతారో, ఎవరైతే వాళ్ళని పట్టుకుంటారో, ఎవరైతే వాళ్ళని హింసిస్తారనుకున్న వాళ్ళకందరికీ డబ్బులు అన్నీ ఇస్తుంటారు. ఇప్పుడైతే పాపం తగులుకున్నాడంతే, ముందే తెలియక ఆయనకి తెలిసినంత కుడుక్కి తెలియలేదేమో, ఆయన ఉన్నాడో లేదో అనుభవం ఉన్న వాళ్ళు చెప్పాలి. కొత్త
మతానికి విదేశీ భక్తులు ఎక్కువ వస్తున్నారు, వాళ్ళని ఎలా ఆకర్షిస్తారంటారు? సరే, ఎక్కువ భారతదేశానికి వచ్చే విదేశీ భక్తులు నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళందరికీ ఫ్యామిలీ బాగాలేదండి, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోద్ది. ఇప్పుడు అమెరికాలో దాదాపుగా 54% మంది విడాకులు తీసుకుంటున్నారు. మొన్ననే ఏదో ఒక స్టోరీ చదివాను, ఒకే తండ్రి పిల్లలు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది ఒకే తండ్రి పిల్లలు, అయితే ఇద్దరు తల్లులు వేరు. అలాంటి సంస్కృతిలో ఉన్న వాళ్ళకి మనసు వికలం అయిపోతుందండి, మనసు మానసిక ఒత్తిళ్ళు తట్టుకోలేక మన దగ్గరికి వస్తారు. ఇక్కడ ఇది ఈ తాంత్రిక విద్యలు క్షుద్ర విద్యలు ఉన్నాయి, విభూది పెట్టేదో దాంట్లో ఏదో మందు కల్పిస్తే రిలాక్స్ అవుతారు, భజన చేస్తే రిలాక్స్ అవుతారు. ఈ హిందూ ధర్మంలో ఉన్న మంచి ధార్మిక సూత్రాలని ఆపాదించి అప్లై చేసి దోపిడీకి వాడుకుంటున్నారు. అందుకని విదేశీయులు పరిగెట్టి పరిగెట్టు, అక్కడ ఇలాంటివి లేవు కదా, విదేశాల్లో ఇలా హాయిగా ఫ్రీగా దొరికే అమ్మాయిలు లేరు, ఫ్రీగా దొరికే డ్రగ్స్ లేవు, వాడంతా స్ట్రిక్ట్గా ఉంటాయి, ఈడైతే ఆడుకోవచ్చు, అందుకని వస్తుంటారు. ఇక్కడ అధిక మొత్తం కూడా వెచ్చిస్తున్నారు కదా. అదే వాళ్ళకి అంటే మీరు అధిక మొత్తం ఏం కాదండి, వాడికి ఒక $1 అనుకుంటే ఇక్కడ $73, వాళ్ళు $100 పెడతారు, మనకు $70,000. అంటే మనం భిక్షగాళ్ళు మాత్రం డాలర్లు తీసుకుంటాం అంతేగాని అధిక మొత్తాల్లో కాదు. ఆ డబ్బు ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడ 100, ఇక్కడికి వచ్చేటప్పటికి 1000 అవుతాయి. ఆ డాలర్లు అంటే మన రూపాయి విలువ బాగా పడిపోవడం వల్ల వాళ్ళకి ఇక్కడ చీప్గా దొరుకుతాయి అన్నీ. ఇప్పుడు అక్కడ కాఫీ తాగే డబ్బు ఉంటే, అమెరికాలో కాఫీ తాగే డబ్బు ఉంటే ఇక్కడ ఒక అమ్మాయితో జల్సా చేయొచ్చు. మనం ఇక్కడ చేయలేం, అంటే చేయాలని కాదు, మళ్ళీ ఇక్కడ అమ్మాయి దగ్గర పోవాలంటే 5,000, 10,000 వాళ్ళ వల్ల కాదు, వాడు ఒక $5 తెస్తే అమ్మాయికి ఎగరేస్తే దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు తక్కువగా ఇక్కడ కూలీలు తక్కువగా దొరుకుతారు, అమ్మాయిలు తక్కువ దొరుకుతారు, డ్రగ్స్ వాళ్ళ రేటు చూసి చాలా తక్కువ, మన రూపాయి విలువ పడిపోయింది కాబట్టి వాళ్ళు ఆడుకుంటున్నారు. అంటే మీరు చెప్పండి, ఇలాంటి బాబాలు ఎక్కువైపోతున్నారు, దీనికి ఎలాంటి చర్య తీసుకుంటున్నారు? మొదట భారత్ టుడే వాళ్ళకి నాకు మీ తరఫున అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే భారతదేశంలో ఫైనాన్షియల్ టెర్రరిజం ఏమైనా నడుస్తుందని డౌట్గా ఉంది. ఒక సాధారణంగా క్లర్క్గా ఉన్న వ్యక్తి ఈరోజు 300-450 కోట్ల రూపాయలకు అధిపతి అయిపోయి ఆశ్రమాల్లో 40 కోట్ల రూపాయలు డబ్బులు దొరికినాయంటే ఇస్ నాట్ ఏ చిన్న విషయం అండి ఇది. అలాగే తమిళనాడులో భారీ ఎత్తున భూములు ఉన్నాయి, దక్షిణాఫ్రికాలో భూములు కొన్నారు, ఇక్కడ నుంచి లాస్ ఏంజెల్స్లో బిజినెస్ చేస్తున్నారు. అసలు నాకు తెలిసి అడుగుతున్నారు, ఈ డేరా బాబా ఆశం బాబా లాంటి వాళ్ళు ఇలాంటి తయారవుతున్నారంటే ఈ ఆశ్రమాలు పెట్టడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారో నాకు అర్థం కావాలి. భారత రాజ్యాంగం ప్రకారం ఆశ్రమాలు పెట్టుకొని అన్యాయంగా అక్రమంగా డ్రగ్స్ డబ్బులు దొంగతనాలు చేయమని చెప్పని చెప్పారా? ఎక్కడన్నా పర్మిషన్ ఉందా? రాజ్యాంగంలో ఉందా? అసలు నాకు ఈ ఆశ్రమాలు నడిపే వాళ్ళ మీద ఎన్క్వైరీ ఎందుకు ఇవ్వటం లేదు? ఇప్పుడు ఈరోజు సత్యవేడిలో ఉన్నటువంటి కల్కి ఆశ్రమం 40 కోట్ల రూపాయలు పైచీలకు 9 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీ దొరికిందంటే మాకు టీ తాగే టెకానా లేదండి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి దండం పెట్టుకొని వస్తున్నాం మేము, అటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికే డబ్బులు లేవు కానీ ఈ వెంకటేశ్వర స్వామికి మించిపోయిన ఈ ఫైనాన్షియల్ టెర్రరిజం మీద నాకు అర్థం కాలేదు. ఇంకో విషయం మాకు బాధ కలిగించే విషయం ఏంటంటే బార్డర్లో సైన్యం చచ్చిపోతూ ఉంటే వీళ్ళు మనీ లాండరింగ్ చేస్తున్నారు. అంటే భారతదేశంలో ఉండేటువంటి ఉగ్రవాదులకు వీళ్ళ ద్వారా ఏమైనా డబ్బులు వస్తున్నాయా? మాకు అనుమానం కలుగుతాం ఇవన్నీ. ఎందుకంటే భారతదేశంలో ఉగ్రవాదులకి మనీ లాండరింగ్ చౌకలకి శక్తి వీళ్ళకి ఉంది. ఎందుకంటే లాస్ ఏంజెల్స్లో వ్యాపారం చేస్తున్నారు, దక్షిణాఫ్రికాలో భూములు కొంటున్నారు, ఇంకో తమిళనాడు భూములు కొంటున్నారు, కుప్పంలో కొంటున్నారు, చిత్తూరులో కొంటున్నారు. అసలు వీళ్ళు కోటలు చూస్తూ ఉంటే అసలు అది కోటల రాజ్యాధికారాల్లో ఉన్న విలాసమైన జీవితాలు అర్థం కావట్లా. అక్కడ వచ్చే విదేశీ భక్తులకి రామరసం ఏదో ఒక రసం పేరు చెప్పి మత్తుబంది ఇచ్చేసి వాళ్ళు ఊపిచ్చేసి అసలు డేరాబాబా లాంటి వాళ్ళు మహిళల మీద అగైత్యం చేసి కేసులు ఇంకా జైల్లో ఉంటే ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా భారతదేశంలో? భక్తిని అదేవిధంగా మంచితనాన్ని ప్రేరేపించమని చెప్పి ఆశ్రమాలు వేరండి. ఇలాంటి భక్తి పేరుతో మోసం చేస్తూ భక్తుల్ని నాశనం చేస్తూ అక్కడికి వచ్చిన ఆడపిల్లల్ని భవిష్యత్తులో నాశనం చేస్తున్నటువంటి నేరమైన ఘోరమైన ఆశ్రమాలు నడుపుతున్నటువంటి ఈ కల్కి లాంటి ఆశ్రమాలు ఎప్పుడో మూసేసి ఉండాలి. ఇప్పటికే దీని మీద చాలా కేసులు వచ్చాయి, పత్రికల్లో వార్తలు వచ్చాయి, టీవీ ఛానల్లో గతంలో TV9 వీళ్ళు మీ భారత టీవీలో కూడా చాలా సందర్భాల్లో వేశారు ఆ విషయాలు. ఎందుకంటే అవి వీటి మీద యాక్షన్ లేదు. ఎందుకంటే వీళ్ళు చాలా పెద్దవాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. వాళ్ళ ఆశ్రమానికి రాజకీయ నాయకులు వస్తారు, సినిమా యాక్టర్లు వస్తారు, పెద్ద పెద్ద తెలకోట్లు వేసుకున్నంతా వస్తారు, యాత్రికుల దాకా వచ్చిపోతుంటారు. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, సో వీళ్ళ మీద కేసులు ఎవరు? అప్పుడు సామాన్యంగా భక్తులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అడిగి పోతే ఇటువంటి అన్యాయాల అక్రమాలు చూస్తే వాడిని శవం కూడా, వాడి అన్యాయం చెప్తే వాడిని శవం కూడా కనపడదు. అంటే తిరగబడి చంపేస్తారు వాడిని. అంటే ఆశ్రమంలో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉంటుంది, ఎవరిని లోపలికి రానిరు. అసలు గన్స్ ఏందండి ఆశ్రమం? నాకు అర్థం కాలేదు. గన్స్ పెట్టుకుంటారండి కల్కి భగవన్లో, భగవంతుడు భక్తుల గురించి చెప్పేవాళ్ళు గన్స్ కావాలా? నాకు అర్థం కావాలి. అందుకే ఇప్పుడు అడుగుతున్నా, విదేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు భారతదేశానికి నేరుగా నిధులు పంపిస్తున్నాయంటే ఇట్ట ఆశ్రమాల ద్వారానే వస్తున్నాయని నాకు అనుమానం కలుగుతాను. కాబట్టి ఎక్కడ భారతదేశంలో ఇటువంటి ఆశ్రమాలు అయితే ఉన్నాయో
వాటి మీద తక్షణమే చర్య తీసుకోవాలి. ఏ యాక్ట్ ప్రకారం వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారో రద్దు చేయాలి. అసలు బతుపేరుతో జరుగుతున్న అన్యాయం అక్రమాలపైన విచారణ జరిపి వీళ్ళకి కఠినమైన శిక్ష ఇవ్వాలండి. గతంలో డేరాబాబు ఎన్ని కోట్లు తీసుకెళ్లాడండి, ఎంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడండి. వీళ్ళ ద్వారా అమ్మాయిలు విదేశాలు తరలించి అమ్మేస్తున్నారు ఈ డ్రగ్స్కి బానిచేసి. ఇటువంటి సందర్భాలు చూస్తూ ఉంటే మాకు బాధ కలుగుతూ ఉంది. ఒక భారతీయుడిగా హిందువుగా మేము ఇటువంటి సమాజంలో ఉన్నామా, అసలు సభ్య సమాజంలో జీవిస్తున్నామా? భగవంతుడి దగ్గరికి వస్తాం, వెంకటేశ్వర దగ్గరికి హరినామస్మరణ చేసుకుంటాం, గోవిందని ముక్కోని మొత్తం. వీళ్ళ దగ్గర పోతే ఏమొస్తుందండి? పిచ్చి కాకపోతే మాకు వీళ్ళ దగ్గర డబ్బులు పోతాయి, ఆస్తులు పోతాయి, దేశ సంరక్షణకే సౌభామర్థ్యానికే బాధగలిగించి పరిస్థితి ఈరోజు. సైన్యం ప్రాణాలు అడ్డుపెట్టి భారతదేశం కాపాడుతూ ఉంటే వీళ్ళు భారతదేశంలో ఉగ్రవాదులు, ఫైనాన్షియల్ టెర్రరిజం చేస్తున్నారు వీళ్ళు. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి భారతదేశంలో ఉందంటే ఖచ్చితంగా మోడీ గారి గవర్నమెంట్ మీద చర్య తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. పోలీస్ యంత్రాంగం మొత్తం ఐటీ దాడులు కాదు, నాకు తెలిసి ఐటీ దాడులు ఏంటంటే ఆస్తులు పట్టుకుంటారు, రేపు వదిలేస్తారు, చూసి వదిలేస్తారు, ట్యాక్స్ వేస్తారు, దాని మీద ఫైన్ వేస్తారు, వదిలేస్తారు. అది కాదు కావాల్సింది. ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు, ఏ సంస్థ ఇచ్చింది, ఏ ఉగ్రవాద సంస్థ ఇచ్చింది? అసలు వెంకటేశ్వర స్వామి దగ్గరికి భక్తులు రూపాయి రూపాయి వేస్తే ఆయన గడిచేది కష్టంగా ఉంది, తలిచేది కష్టంగా ఉంది. వీళ్ళ దగ్గర 300 కోట్లు 400 కోట్లు 90 కొద్దికి అదేందండి, అదేంది మన ఈ మధ్యగా ఒక ఆశ్రమం దొరికే డబ్బులు అవి దొరుకుతున్నాయండి. నేలమాలికలు ఏమన్నా అసలు నాకు అర్థం కావడం లేదు. అనంత పద్మనాభం నేలమాలికలు ఉన్నాయంట, ఈ కలికి భవన ఆశ్రమం నేలమాలికలు ఏమన్నా నాకు అర్థం కాల. నిన్న ఒక అమౌంట్ చెప్పారు, ఈరోజు ఒక అమౌంట్ చెప్పారు, దొరికింది దొరికిందని విదేశీ కరెన్సీ. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా హిందూ అనేవాడు బాధపడుతున్నాడు, భారతీయులు బాధపడుతున్నావు. భక్తి పేరు జరుగుతున్న ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి వెంటనే కఠిన చేయాల్సిన అవసరం ఉంది. 2, చట్ట ప్రకారం వీళ్ళు ఆశ్రమాలు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు, ఏ ప్రకారం లెక్కలు చూస్తున్నారు, దీనికి వారసులు ఎవరు, అసలు విజయ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడో లేదో కూడా తెలియదు, దీనిపైన క్లారిటీ లేదు. ఆశ్రమంలో గన్నులు పెట్టుకుని కాపలా కాస్తున్నారు, పోలీసులు పోవాలని కూడా పర్మిషన్ తీసుకొని పోవాలి. స్థానిక ఎమ్మెల్యే, అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా అసలు ఇంత ఘోరమైన ఆశ్రమాలు మేము చూడడానికి ప్రకటిస్తామంటే ప్రజాస్వామ్యం ఏమైంది, ప్రభుత్వాలు ఏమైనాయి, రాజ్యాంగం ఏమైంది అని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే భారతీయుల మనోభావాలు కాపాడడం కోసం ఇటువంటి ఫైనాన్షియల్ టెర్రరిజం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉగ్రవాదం ఏర్పడుతుంది. ఇటువంటి ఆశ్రమాలకు పర్మిషన్ ఇవ్వకూడదు, వెంటనే రద్దు చేయాలి, సీజ్ చేయాలి. ఆస్తులను ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రజలకు పనిచేయండి అండి. ఏంటండి ఇంత ఘోరం, ఇంత దారుణంగా ఉన్నటువంటి సమస్యలు నడపడం అనేది నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులు ఇటువంటి ఉండకూడదు, అన్యాయం అని చెప్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ఆశ్రమాలన్నీ సర్వే చేసి ఎన్కౌంటర్ చేసి విదేశాల నుంచి ఎక్కడెక్కడ ఇక్కడ ఈ మధ్య చంద్రగిరిలో కూడా ఒక ముస్లిం ఒక ఆమె ఇదే అసీనా బేగం ఎవరు ఒక ఆమె ఇదే కోట్ల రూపాయల ఆశ్రమాలు కట్టింది, ఆమెను ఇప్పుడు జైలు వేస్తున్నారు. ఏ ఆశ్రమం తవ్వండి, తవ్వే కొద్దికి భోగాలు వచ్చి పడుతున్నాయి, కుప్పలు తప్పలకు వచ్చి పడుతున్నాయి కేసులు. ఇంత ఘోరంగా ఉంది భారతదేశం. ఇంకా ఇటువంటి సందర్భాల్లో మనం ఇటువంటి సమాజంలో జీవిస్తున్నామంటే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. మోడీ గారు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఈ ఉగ్రవాదం పైన పోరాటం చేస్తున్నారు. ఈ ఉగ్రవాదం మీద పోరాటం చేస్తే బాగుంటుంది, ప్రజలంతా కూడా బాగుపడతారు. భక్తి పేరుతో జరుగుతున్న మోసాలని కట్టడి చేయండి, అరికట్టండి, అరెస్ట్ చేయండి, కఠినమైన శిక్షలు వేయండి, బెయిల్ బుల్ తెచ్చి బెయిల్ లేకుండా కేసులు వేసి లోపలతో ఏమన్నా విజ్ఞప్తి చేస్తున్నా మీ భారతీయ తరఫున. మీరు చెప్పండి మొత్తానికి, అంటే కల్కి భగవాన్ అంటే ఒక క్లర్క్గా స్టార్ట్ చేశాడు ఆయన జీవితం, అలాగే ఆశ్రమం పెట్టి ఇప్పుడు కోటకు అధిపతయ్యాడు, మీరేం చెప్తారు ఆశ్రమం గురించి? ఆశ్రమం గురించి అంటే తను ఫస్ట్ ఎల్ఎస్ ఏజెంట్గా ఉన్న తర్వాత చెన్నైలో ఒక లేడీ పరిచయం అయింది. పరిచయం అయినప్పుడు ఏమైందంటే తను తన భార్యను వదిలేసి ఆ చెన్నైలో ఆ లేడీ ఏమంటే ఆమె మంత్రగత్తె. ఇప్పుడు ఎవరైతే అమ్మా భగవాన్ అంటున్నామో ఆమె మంత్రగత్తె ఒక విధంగా చెప్పాలంటే. ఆ మంత్రగత్తెను పెట్టుకొని 1-2 చిన్న చిన్న చిట్కాలతో మొదలుపెట్టిన తన వ్యాపారం, వాళ్ళని వీళ్ళని మోసం చేస్తూ ఆ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నటువంటి ఇది. ఇంకోటి ఏమంటే మెయిన్, ఇప్పుడు కల్కి భగవాన్ అనే క్యాండిడేట్ లేడు, చనిపోయాడు నాకు తెలిసి. 4 ఇయర్స్ బ్యాక్ ఆసుపత్రిలో అనారోగ్యం పాలతో జాయిన్ అయ్యాడు, చనిపోయాడు. ఇప్పుడు ఎవరైతే కల్కి భగవాన్ అని చెప్పి ఇంటర్వ్యూ ఎవరైతే ఇస్తున్నారో అతని తమ్ముడు ఇప్పుడు ఇంతకుముందులాగా క్లోజ్గా ఎవరు దర్శనం ఇవ్వట్లేదు కల్కి భగవాన్. ఒక దూర డిస్టెన్స్గా ఇస్తున్నాడు. ఇది కూడా జనాలకు తెలియలేదో లేకపోతే తెలిసి కొంతమంది తెలియదు అంటున్నారు. కల్కి భగవాన్ అనే అతను లేడు. అతను ఈరోజు స్కోలింగ్ చూశాను నేను, మన టీవీలోనే చూశాను. కల్కి భగవాన్ ఆచూకు దొరకలేదు, ఆచూకి ఎక్కడ దొరికితే చచ్చిపోయిన అలాగేండ్లు అవుతుంటే. అతని తమ్ముడు లాంగ్ వేలో డిస్టెన్స్ ఇస్తున్నాడు ప్రజెంట్, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ అది. ప్లస్ కల్కి భగవానికి ఇంత ఆస్తులు ఇప్పుడు సారాలు అన్నట్టు 100,000 కోట్లు ఎలా వచ్చాయంటే, కల్కి భగవాన్ ఆస్తులకు వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఆయన దర్శనం కోసం 5,000 టికెట్ అది ఉంది రూల్, అది 5,000 టికెట్ వన్స్ ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళకి లిక్విడ్ ఇస్తారు తీర్థం అని చెప్పి. ఎప్పుడైతే ఆ తీర్థం తీసుకుంటావో నువ్వు ట్రాన్స్లోకి పోవడం మొదలు పెడతావు. డ్రగ్స్ సార్ చెప్పినట్టు డ్రగ్స్ అవి, ఆ డ్రగ్స్ తీసుకున్న తర్వాత నువ్వు లోపలికి ఎంటర్ అవ్వగానే రిథమిక్లో మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఆ మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే నీకు తెలియకుండానే నువ్వు డ్యాన్స్లోకి వెళ్ళిపోతావు. డ్యాన్స్లోకి వెళ్ళిపోతే మైమర్చిపోతావు. నువ్వు ఏదైతే పాస్ట్ బాధలతో దేంతో అయితే వచ్చింటావో నువ్వు ఎంటర్ అయ్యి లిక్విడ్ తీసుకున్న తర్వాత నువ్వు ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మొత్తం డ్యాన్స్లోకి వెళ్ళిపోయి అలసిపోయి ఈ ప్రాబ్లం వదిలేస్తావు. ఇట వదిలేయడం వల్ల ఏమైందంటే దాన్ని అతను క్యాష్ చేసుకుంటున్నాడు.
అరే ఇతని దగ్గర పోతే మనం రిలాక్స్ అవుతున్నాము, అలాగే నిదానంగా డ్రగ్స్ ఇస్తూ అతని యొక్క ఆస్తులు ఎవరైతే పోతున్నారో ఎలా పెరిగాయి, మనకింత ఆస్తులు ఎలా పెరిగాయి ఆ దేశంలో ఈ దేశంలో అంటే ఈ విదేశీయులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా ఆస్తులు వాళ్ళ ట్రాన్స్లోకి తీసుకుపోవడం, వాళ్ళ ఆస్తులంతా రాసుకోవడం. దీనికి ఎగ్జాంపుల్ ఏమంటే మా ఫ్రెండ్ వాళ్ళకి సంబంధించిన అతను కూడా వైజాగ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాడు, వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి పుత్తూరులో అతను గుడి కట్టుకొని ఆయన సేవలు తరించిపోయాడు, ఆయన ఫ్యామిలీనే నాశనం అయిపోయింది, పిల్లలంతా వెళ్ళిపోయారు. దీనికంతా ఏమిరా అంటే ఏదో కావాలి, ఎక్కడ దొరుకుతుందో తెలియకుండా ఇలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే దొరుకుతుంది, వాడు మంచివాడా చెడ్డవాడా ఏనది ఆలోచన లేకుండా నేరుగా వెళ్ళిపోవడం, అతను ఏం చేస్తా చేసుకోవడం, ఏదో దొరికేసింది అనుకోవడం, మొత్తానికి వీళ్ళ ఆస్తిని అంతా వాళ్ళకి రాయించేయడం. ఇతనే సంపాదించింది ఇట్లా దర్శనాలతో వచ్చిందనే కాదు, కొన్ని వందల మంది కాదు వేల మంది ఆస్తుల్ని రాయించేసుకొని అవి అమ్మేసుకొని చేసుకున్న డబ్బులే ఈరోజు ఆయనకి అంతా ఇది రావడం. కానీ ఇట్లాంటి వాళ్ళ మీద ప్రభుత్వము ఎంక్వైరీ ఉంటుందండి, ఉండకుండా అయితే పోదు. ఇది కావచ్చు, సార్ చెప్పినట్టు మన చంద్రగిరిలో కట్టినటువంటి ఆమె కావచ్చు, మళ్ళీ కల్వరి టెంపుల్స్ అని క్రిస్టియానిటీ సంబంధించినట్టు కావచ్చు, ఒక నాటి హిందువే కాదు ఇక ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మొత్తం వీళ్ళ పనులు ఏమంటే అంచెలంచెలకు సడన్గా ఎదిగాడంటే వాడు ఏం చేస్తున్నాడంటే ఈ విధంగా ఫ్రాడ్ చేస్తుంటేనే ఎదుగుతాడు, లేకపోతే ఎదిగే ఛాన్సే లేదు. ఫ్రాడ్ చేస్తున్నా ఫ్రాడ్ చేసుకున్న వాళ్ళకి ప్రస్తుతం ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఎవరైతే డెవలప్ అవుతున్నారో వాళ్ళ సహాయ సహకారాలు నిండుగా ఉంటాయి, ఉన్నప్పుడు మాత్రమే అతను అంచెలంచెలకు ఎదగలుగుతాడు, లేదంటే ఛాన్సే ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం అండదండ లేకుండా ఇతను ఇంత రేంజ్కి వచ్చాడనంటే నేను ఈ ఫలాని ప్రభుత్వం చెప్పను, కానీ ఎవరైనా వస్తున్నారంటే ఒక ప్రభుత్వ పెద్దలు అండదండలు ఉన్నప్పుడు మాత్రమే అతను ఆ రేంజ్కి వెళ్ళగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. మొత్తానికి ఇలాంటి బాబాల్ని ఎలాంటి చర్యలు తీసుకోండి, ఇలాంటి బాబాలపైన మొహమాటం లేదండి, ఖచ్చితంగా కఠిన చర్యలే తీసుకోవాలి. వాళ్ళకి సార్ చెప్పినట్టు నాన్ బెయిల్ఫుల్ అరెస్ట్, దాన్ని టాడా కేసు పెడతారో ఇంకోటి పెడతారో ఏ చట్టం పెడతారో తెలియదు, కానీ నీకు పక్కాగా ద్రోహం చేస్తున్నాడు, ఒక ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను మోసం చేస్తున్నాడు అంటే అది 420 కేసులు కానించి ఇంకా ఎన్ని ఉంటాయి అన్నీ పెట్టచ్చు. అన్ని కేసులు పెట్టేసి వాళ్ళని ఎత్తి లోపలేసేసినామంటే ఒక భయం అనేది కలుగుతుంది ప్రజలకు, కానీ వాళ్ళు అలాంటి వాళ్ళకి కానీ భయం కలుగుతుంది. ఒక దీంట్లోనే కాదు కదా, మనకు క్రిస్టియానిటీలో అలాగే ఉంది, ముస్లిం కొన్ని సంస్థలు అలాగే ఉన్నాయి, మన హిందువుల్లో కూడా అలాగే ఉన్నాయి. కాకపోతే జనాలు అంతా ఏమంటారంటే ఓన్లీ హిందూ హిందూ అంటూ ఉంటారు, మిగతా వాటిల్లో కూడా అవే జరుగుతున్నాయి. ఓవరాల్గా భారతదేశంలో ఏం జరుగుతుంది అంటే ఎవరికి టాలెంట్ ఉందో ఏ దీంట్లో మతంలో అయినా వాడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటున్నాడు, అడ్డంగా సంపాదించిన తర్వాత ఏం చేయాలి ఆ డబ్బుని, వాడు ప్రభుత్వం అనుకో లేకపోతే కొంతమందికి లంచాల రూపంలో ఇచ్చేసి దాన్ని మాఫీ చేసుకుని వాడు పై పైకి పోతూ ఉంటాడు. మీరు చెప్పండి ఇలాంటి బాబాలపైన లాస్ట్లో అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సార్ మీరు, నేను పర్టికులర్గా చెప్తున్నాను, రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు ఇచ్చినాయి, ప్రజాస్వామ్యంలో జీవించే హక్కులు. ఇటువంటి మోసకారులను ఎలా శిక్షించాలో కూడా రాజ్యాంగం హక్కులు ఇచ్చింది. ఈరోజు భక్తి పేరుతో, భక్తి రసం పేరుతో పేదవాళ్లను, ధనికులను, కోటీశ్వరుల్ని, సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళని పిలిపించి రామరసం అనో, డ్రగ్స్ అనో, హెరాయిన్ అనో, కొకైన్ అనో, ఇంటర్నేషనల్ దిగుమైన అన్ని డ్రగ్స్ వాడి వాళ్ళ దగ్గర ఆస్తులంతా దోసేసుకుంటా ఉంటే ఇది ఒక రకంగా టెర్రరిజమే సార్. దీనికి కఠినమైన తాడా యాక్టే కాదు, ఇంకా బలమైన యాక్టులు పెట్టాలి. ఇమీడియట్లీ సిబిఐ ఎన్క్వైరీ చేయాలి, తక్షణమే చర్యలు తీసుకోవాలి, కఠినాత్మల్ని అరెస్ట్ చేయాలి, వాళ్ళని నాన్ బేబుల్ కేసులు పెట్టాలి, అనేక రకమైన విచారణలు చేస్తే దీని వెనకాల కొంతమంది ఉంటారు సార్, వీళ్ళకి ఇన్ని కోట్ల నుంచి వస్తున్నాయి, డైరెక్ట్గా చేతికి చివరు కదా, దీని వెనకాల ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఏ మత గురువు ఉన్నాడు, దీని మీద దీని వెనకాల ఏ యొక్క ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, ఇవన్నీ బయటకు వస్తాయి. అంత ఊరికి అరెస్ట్ చేసి జైలు వేయడం పెట్టదు ఉపయోగం లేదు, దీని మీద విచారణ జరగాలి. విచారణ జరిగితే దాని వెనకాల దొంగలు ఎవరు బయట కలుగులు ఉండే బంధుకొక్కలు ఎవరు బయటకు లాగాలి, కఠినంగా శిక్షించాలి. అటువంటి చట్టాల మీద ప్రత్యేకంగా కోర్టు వేసి, ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి టోటల్ భారతదేశంలో ఉండే ఆశ్రమాల మీద ఎంక్వైరీ చేయాలి. ఇటువంటి ఆశ్రమాలు పర్మిషన్ ఇవ్వాలంటే చట్ట ప్రకారంగా, ఒక లా ప్రకారం పర్మిషన్ ఇచ్చి నడపాలి, కానీ అనఫిషియల్గా నడపడం న్యాయం అనే విధంగా తీసుకురావాలి, చట్టాలు తీసుకురావాలి. అంటే చట్టాల్లో మార్పు రావాలి, కఠిన చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, ఎన్క్వైరీ చేయాలి, కనకాల దొంగలు కూడా పట్టుకుని బయట తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దీన్ని తక్షణమే చేస్తే కానీ మన భారతదేశం రక్షించుకోలేని పరిస్థితులు ఈరోజు ఉన్నాం సార్. మీరు చెప్పండి సార్, ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఎలాంటి చర్యలు తీసుకోవాలి సార్? ఇక్కడ ఒకటి, నేరాలని అరికట్టడం ప్రభుత్వ లక్షణం లక్ష్యం కూడా, అలాగే ప్రజలు మోసపోకుండా అవగాహన కల్పించే చర్యలు కూడా తీసుకోవాలండి. ఇప్పుడు మన దేశంలో ఏదంటే డ్రగ్స్ అమ్మితే చాలా నేరం, ఆ చట్టం ఉంది, దాన్ని వాళ్ళకి అప్లై చేయొచ్చు, అది కూడా నాన్ బెయిలబుల్ అఫెన్సే. చీటింగు అన్నీ ఎన్ని రకాల క్రిమినల్ చట్టాలు ఉన్నాయో చాలా చట్టాలను వీళ్ళకి మోసము, ద్రోహము, చీటింగ్ చేయొచ్చు. లేదు డ్రగ్స్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం, లేదు ఈ అమ్మాయిల్ని వేధించడం, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, వ్యభిచారం, ఒక 10-15 సెక్షన్లు పెట్టచ్చు, వాడికి 500 శిక్ష పడేటికి చేయొచ్చు. అయితే మన దేశంలో ఎట్లా ఉంటుందంటే అధికారులకు డబ్బు ఇస్తే చట్టాలన్నీ వెళ్ళిపోతాయి, ఆఖరికి ఇది ఇన్ని కోట్లు అయితే మాకెంత ఇస్తామంటే అధికార పార్టీలు ఎవరన్నట్టు వాళ్ళకి ఇస్తే వాడు పోతుంది.
ఫైనల్గా ఈ వీళ్ళందరూ ఇలా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు లేకపోతే ఈ అటానమస్ బాడీస్ దీన్ని సుమోటాగా కేసులు తీసుకుంటే మంచిదనేది నా ఉద్దేశం. ఎందుకంటే గవర్నమెంట్ మళ్ళీ ఇదే అండి, అన్ని ఇప్పుడు కేసులు జైల్లో ఎవడైనా పోయాడా? జైలుకు పోవలసిన వాళ్ళంతా అధికారాల్లో ఉన్నారు, పరిపాలిస్తారు. జైలుకి ఎవడు పోడు భారతదేశంలో? ఎవడికో చెల్లరిస్తే వదిలేస్తారు. అందుకని కఠినంగా శిక్షించాలండి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. గాయత్రి, ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ హేమంత్.